Hi friends, name is Sravani. Welcome to my channel, Mix It Pickle. Friends, iroj meeku oka super tip cheppabothunnanu. Entante, ippudu normal ga prati okkaru kuda face chestunna problem entante, kalla kinda black circles raavadu. Skin reppa vachesi మనకి స్వెల్ అయి ఉంటుంది, కొంచెం బాగా ఉబ్బినట్టుగా ఉంటుంది. అలాగే కొంతమందికి అయితే రెండు కళ్ళు ఉబ్బినట్టు ఉంటుంది, పూర్తి డార్క్ అయిపోయింది. దీనివల్ల ఏమైపోతుందంటే మనకి ఫేస్ మీద ఉన్న స్కిన్, ఐ దగ్గర ఉన్న స్కిన్ అనేది చాలా చేంజ్గా కనిపిస్తుంది. యాక్చువల్గా దానికి మెయిన్ రీజన్ ఏంటంటే నార్మల్గా మనం చేసుకుంటున్న మిస్టేక్సే. మెయిన్ ఏంటంటే వాటర్ తాగకపోవడం నంబర్ వన్. నంబర్ టూ ఏంటంటే మొబైల్ ఎక్కువగా చూడటం, అది కూడా నైట్ టైమ్స్. మామూలుగా సెల్ నుంచి వచ్చే చాలా హానికరమైన రేడియేషన్స్ అనేవి మన ఐస్ని బాగా డ్యామేజ్ చేసే అవకాశం ఉందండి. డ్యామేజ్ అంటే ఇన్నర్గానే కాదండి, కళ్ళ చుట్టూ నల్లగా అయిపోవడం కూడా ఒక రీజనే. అలాగే వన్ ఏంటంటే సరిగ్గా నిద్రపోకపోవడం. మెయిన్ రీజన్స్ అండి ఈ మూడు కూడా, వాటర్ తాగకపోవడం, సరిగ్గా నిద్రపోకపోవడం, లేట్ నైట్స్ మొబైల్ని చూస్తూ ఉండడం. ఈ మూడు రీజన్స్ వల్ల మన కళ్ళ కింద అనేది నల్లగా అయిపోయి లేదంటే కనురెప్పలు వాచినట్టుగా మారి కళ్ళ ఇలా డార్క్ సర్కిల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి అన్నమాట. దీనివల్ల డార్క్ సర్కిల్స్ ఎక్కువ అవ్వడమే కాదండి, కొంతమందికి ఎక్కువ డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళు కంట్లో వాటర్ రావడం లేదంటే తరచుగా ఇలా కళ్ళ నలుపుతూనే ఉంటారనమాట. సో అలాంటి సమస్యలకు కూడా మనం దారితీయచ్చు. సో ఇలాంటి సమస్యలు ఎన్ని ఉన్నా కూడా మనం లేట్ నైట్స్ మొబైల్ చూడకుండా ఉండలేం, వాటర్ అనేది చాలాసార్లు తాగకుండానే ఉండిపోతాం, అలాగే చాలాసార్లు మూవీస్ చూసుకుంటానో ఏదో ఒకటి ఎంటర్టైన్మెంట్ కోసం నిద్ర అనేది సరిగ్గా పోమన్నమాట. సో ఈ రీజన్స్ పక్కన పెట్టినట్లయితే నేను చెప్పే ఈ టిప్స్, ఈ రెండే రెండు క్రీమ్స్ అండి, నేను చెప్పే ఈ రెండే రెండు క్రీమ్స్ కనుక మీరు యూజ్ చేసినట్లయితే ఒక 1 వీక్లో మీ డార్క్ సర్కిల్స్ అనేవి ఖచ్చితంగా రిమూవ్ చేసుకోవచ్చు. సో ఆ రెండు క్రీమ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అలాగే నా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వాళ్ళందరికీ కూడా వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా బంగాళాదుంపని అలాగే కీరా దోశని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఈ రెండిట్లో ఉన్న పోషకాలు అనేవి మన కళ్ళ చుట్టూ ఉన్న డార్క్ సర్కిల్స్ని తగ్గించడంలో ఎంతగానో తోడ్పడతాయన్నమాట. ఈ రెండింటిని కూడా మనం ఒక బ్లెండర్లోకి తీసుకొని ముందుగా ఒక స్మూత్ క్రీమ్ లాగా దీన్ని బ్లెండ్ చేసుకుందాం. ఎలాంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ కీరా దోశలో వాటర్ ఉంది కాబట్టి ఇంకా వాటర్ యాడ్ చేయకండి. ఎందుకంటే మరి అప్లై చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది, జారుగా ఉంటుంది టెక్స్చరు. సో దాన్ని బాగా బ్లెండ్ చేసేసుకునేసేసి ఎలాంటి పలుకులు లేకుండా చూడండి ఎంత స్మూత్ టెక్స్చర్ వచ్చిందో. సో ఈ జ్యూస్ని ఒక 2 స్పూన్లు పక్కన ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి. తీసుకున్న తర్వాత అందులోకి ఫ్రెష్గా చెట్టు నుంచి తీసిన అలోవెరా జెల్ని 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే పాలను 2 స్పూన్లు యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత ఈ టోటల్ మిక్సర్ని బాగా మిక్స్ అయిపోయేలా కలుపుకోవాలండి మూడు కూడా. ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాము. క్రీమ్ని కొంచెం తీసుకొని మన కళ్ళ చుట్టూ బాగా 1 నిమిషం పాటు మర్దన చేసుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీ అనేది లిక్విడ్ ఫామ్లోనే ఉంటుంది, అయినా పర్వాలేదు. చేతితో అద్దుకొని ఇలా కళ్ళ చుట్టూ మర్దన చేసుకోవాలన్నమాట. 2 కళ్ళకి కూడా బాగా మర్దన చేశాక 10 నుంచి 15 నిమిషాలు అలానే ఉండండి. ఆరిపోయిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో మనం కళ్ళని శుభ్రపరచుకోవాలన్నమాట. అంతే అండి, ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా 7 డేస్ మీరు తప్పకుండా చేసుకున్నట్లయితే మీ కళ్ళ చుట్టూ ఉన్న డార్క్ సర్కిల్స్ అనేవి ఖచ్చితంగా తగ్గిపోతాయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.
నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ క్రీమ్ చూద్దామండి. సేమ్ ఒక అలోవెరా జెల్ ఒక స్పూన్ తీసుకోవాలండి. ఫ్రెష్గా ఒక కప్పులో తీసుకొని అందులోకి ఒక క్యాప్సిల్ వైటమిన్ ఇ ఆయిల్ని యాడ్ చేస్తున్నానండి. వైటమిన్ ఇ అనేది మన కళ్ళ చుట్టూ ఉన్న డార్క్ సర్కిల్స్ రిమూవ్ చేయడానికి ఎంతగానో తోడ్పడతాయండి. ఇలా ఆ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. రెండు బాగా కలిసిపోయేలా మిక్స్ చేసుకొని అప్లై చేసుకోవడమే. సేమ్ ఇది కూడా అలానేనండి, లిక్విడ్ ఫామ్లోనే ఉంటుంది. ఇది కూడా మనం చేతితో తీసుకొని కళ్ళ చుట్టూ బాగా మర్దన చేసుకోవాలన్నమాట. ఒక 2 నిమిషాల పాటు బాగా మర్దన చేసుకున్నాక నుంచి 15 నిమిషాలు ఉంచుకొని మనం గోరువెచ్చని నీళ్ళతో వాష్ చేసుకోవాలండి. ఇది కూడా 7 డేస్ వాడినట్లయితే మీ డార్క్ సర్కిల్స్ పూర్తిగా తగ్గుముఖం పడతాయన్నమాట. ఫ్రెండ్స్, మనం అప్లై చేసుకున్న ఈ 2 క్రీమ్స్ కూడా ఆలూ కీరాతో చేసిన క్రీమ్ కావచ్చు, అలాగే అలోవెరా జెల్, ఇవి వైటమిన్ ఇ ఆయిల్ చేత చేసిన క్రీమ్ కావచ్చు, ఈ 2 కూడా మనకి స్టోర్ అయ్యి ఉండవు. ఫ్రెష్గా ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాల్సిందే. ఈ ఆలూ కనుక కాసేపు అలానే ఉంచామంటే బ్లాక్ కలర్లోకి కన్వర్ట్ అయిపోతుందండి, ఆక్సిడేషన్ జరిగి. అలోవెరా జెల్ కూడా అంతే అండి, ఖరాబ్ అయిపోతుంది. సో మీరు ఖచ్చితంగా అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకునే మీరు యూజ్ చేసుకోవాలి.